హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో అన్నమాట. వీడియో వచ్చేసి ఏంటంటే, నేనైతే డైలీ చేసే వర్క్ ఏంటనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అలాగే మన చాలామంది అయితే అడుగుతున్నారు కోళ్ళు ఎలా వస్తాయి, కోళ్ళు అంటే చికెన్ షాప్లోకి ఎలా వస్తాయి అనేది అయితే ఈ వీడియో అన్నమాట. అంటే మనకైతే ఫార్మర్స్ నుంచి చికెన్ సెంటర్లోకి ఎలా తీసుకువెళ్తాం అనేది, అంటే ఆ ప్రాసెసర్ అంతా వీడియోలో అయితే చూసుకున్నాం భయ్యా. ఇంకా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది మేము ఏం చేస్తాం అనేది అయితే మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఎవరైతే కొత్త చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనమైతే అప్పుడప్పుడు ఓన్ వాయిస్ కూడా ఇస్తాము. అండ్ అయితే మీరైతే మొత్తం అయితే చూడండి వీడియో, అయితే ఫుల్ క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఇంకా ఫస్ట్ వ్లాగ్ కొంచెం ఓన్ వాయిస్ చేయాలంటే కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంది అంతే. చేద్దాం, వీలైనంత వరకు వ్లాగ్ అయితే చేస్తూనే ఉందాం, కంటిన్యూ అవుతూనే ఉంటాం వ్లాగ్. అన్న అనిల్ అన్న అక్కడ కూర్చుంటు అయిపోయాను, ఒకసారి అనిపించలేదు, లైట్ వచ్చినాక చెప్తాం. ఇంకా తలపల్లి కూడా మేము లోడింగ్ చేయాలంటే మా ఊరు దాటి ఒక 20-25 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి, ఒక 3 విలేజెస్ అయితే దాటాలి. ముంగల అయితే బోనాలు వస్తున్నాయి, ఎందుకంటే ఇది బోనాల సీజన్ కాబట్టి వర్షం పడుతుంది, బోనాలు కూడా అవుతున్నాయి. ఈ తాళపల్లి కూడా తీసుకోవచ్చు, బోనాలు కూడా. కొంచెం గెల్టీనెస్ని తీసుకుందాం అంతే. బ్లాగర్ అంటే వేరే లెవెల్లో చూసుకున్నాను, బట్ ఏం చేయలేము, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాయిస్ కొంచెం గిల్టీ ఫీల్, ఫస్ట్ టైం వ్లాగ్ కదా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, యూనిక్ ఉంటుంది మొత్తం. ఇక నెక్స్ట్ ఇది తాళపల్లి కూడా, తర్వాత నెక్స్ట్ ఒక చిత్తపురం వస్తుంది, దాని తర్వాత చిత్తపురం, తర్వాత ఆరుడ్లో ఏం జాపాలి కదా, డైరెక్ట్ జాపాల చెల్లో. ఇక లోడింగ్ అయితే జాపాలు ఉంది, అసలు ఏంటి అనేది మొత్తం టాపిక్ బిల్డ్ అయిపోకుండా పోదాం. సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, ఇక అందరికి పాటలు వినాలి రోజు. ఓకే సాంగ్ మొత్తం ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి, అండ్ బాయ్ కనిపించలే, ఓన్లీ రోడ్ ఒకటే. ఓకే నెక్స్ట్ మూవ్ చిత్తపురం, నెక్స్ట్ లోడింగ్ ఏరియా వస్తుంది. ఇక మేము మా విలేజ్ నుంచి వెళ్ళి, ఇక చెప్పిన ఆల్రెడీ వెళ్ళా, ఇంకా దూరం ఉంటుంది వద్దు. అసలు జర్నీ స్టార్టెడ్ అయిపోయింది ఆల్రెడీ, కొంచెం దూరం వెళ్తే మనకి లోడింగ్ పాయింట్ వస్తుంది, లోడింగ్ చేసుకోవాలా, ఏం లోడింగ్ చేయాలా అది వీడియోలో చూసేద్దాం. ఇంకా జర్నీ చేద్దాం, నైట్ టిల్ కాబట్టి మొత్తం రోడే ఉంటుంది అనమాట. డే అయితే మొత్తం చూపించేదండి, ఎందుకంటే ఇప్పుడు నైట్ టిల్ కాబట్టి కొంచెం రోడ్ ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఫాస్ట్గా చేసాను, ఎందుకంటే లెంత్గా అయితే వీడియో బాగుండదు, అందుకే నేనైతే ఇట్లా వీడియో అయితే ఫాస్ట్గా అయితే మూవ్ చేసిన అనమాట.
అసలు ఇది కూడా చూపిద్దామనుకున్నా, కాకుంటే మొత్తం జంగల్ ఉంటుంది, అంటే ఆ మొత్తం అడవే ఉంటుంది అనమాట. లోపలికి వెళ్తాం, మొత్తం చూడండి వీడియో అయితే, మీకు అయితే క్లారిటీ అయితే అర్థమవుతుంది. మేమైతే చాలా దూరం వెళ్తాం అనమాట, అంటే మా విలేజ్ నుంచి వెళ్ళి చెప్పాను ఆల్రెడీ, చూసుకోవచ్చు ఇక్కడ మీరు కూడా. మొత్తం అడవే ఉంటుంది, మొత్తం ఓన్లీ రోడ్ ఒకటే కనిపిస్తుంది అనమాట. అదే డే టైంలో అయితే కనుక మీకైతే చాలా కనిపిస్తాయి, కాకుంటే డే టైంలో అయితే మేమైతే వర్క్ చేయం కాబట్టి, ఓన్లీ నైట్ టైంలో వర్క్ చేస్తాం కాబట్టి నైట్ టైంలోనే వీడియో ఉంటుంది అనమాట. ఓకేనా, మీరైతే అనుకోకండి, ఇంకా మొత్తం వీడియో అయితే చూడండి, ఇంకా ఎంజాయ్. అస్మత్పూర్ నెక్స్ట్ జాపల్ లోడింగ్ పాయింట్ అంతే జాపల్ వచ్చేస్తాం మనం అయితే. టైం వచ్చేసి ఒకటి జాపాల నుంచి ఇప్పుడు మనం లోడింగ్ అనే ఉంటుంది. టైం వచ్చేసి 9:16 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 9:16 అవుతుంది టైము. అంటే ఇంటికాడ నుంచి 9కి వెళ్ళాం అనుకుంటా, 9:40కి ఏమో వెళ్ళాను, 8కి వెళ్ళినట్టున్నాం, 8:30కి. ఇప్పుడైతే 9 అవుతుంది. ఇంకా ఇది విలేజ్ అనమాట, జాపాల విలేజ్. నెక్స్ట్ ఇంకా లోడింగ్ డైరెక్ట్, అంటే ఇంకా ఫారమ్స్ ఉంటాయి విలేజ్కి కొంచెం దూరంలో, ఫారమ్స్ అయితే ఉంటాయి అన్నమాట, పోలట్రీస్ అయితే ఉంటాయి. మనమైతే నెక్స్ట్ అక్కడికి వెళ్ళినాక మాట్లాడుకుందామే, ఇంకా మొత్తం అక్కడ ఏం చేయాలా, ఎట్లుంటుంది ఫారాలు, ఎట్లుంటుంది. ఇదైతే విలేజ్, మనం కొంచెం దూరం వెళ్తే ఫారాలు ఉంటాయి అన్నమాట, మొత్తం కోళ్ళ ఫారాలు ఇక్కడ చాలా ఉంటాయి. ఇంకా అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అన్న సాంగ్స్ వింటాడంటే మొత్తం వినడానికి బెటర్ సాంగ్ పెట్టేది. అంటే మేము కరెక్ట్ టైంకి కోళ్ళు ఎందుకు డెలివరీ చేయలేమంటే, ఎందుకంటే మాకైతే రోడ్ అనేది కొంచెం బాగుండదు అనమాట, అంటే పారానికి వెళ్ళే రోడ్ అనేది మాకు కొంచెం బాగుండదు అనమాట, అందుకే మాకైతే లేట్ అవుతుంటుంది. ముందే వర్షాకాలం కాబట్టి కొంచెం ఇంకా గుంతలు ఉంటాయి కాబట్టి దిగబడుతుంది కూడా బండి ఒక్కొక్కసారి అయితే. ఇంకా చూడండి వీడియో. ఇక్కడైతే బండిలు అయితే జామ్ అవుతాయి అనమాట. ఇలా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక వేరే వాళ్ళ బండి, ఇది కూడా వేరే వాళ్ళ బండి. ఇక్కడ మనం ఫైనలీ లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినాము. లోడింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం అందరు డిఫరెంట్గా చూస్తుండొచ్చు, బట్ ఇక్కడ సగం అయ్యి లోడింగ్ ఆగిపోయింది ఏదో సగం ప్రాబ్లం వల్ల. ఇప్పుడు మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను డైలీ ఏ పని చేస్తాను అనేది, ఇదే అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు ఇక్కడ లోడింగ్ అనేది ఎలా ప్రాసెస్ ఉంటాయంటే, ఫస్ట్ అందులో ఫారం అనమాట ఇది, ఇందులో కోళ్ళు పెరిగితే. ఇది 8000 షెడ్ అంటే మినిమం అయితే నేను ఒక 4000 షెడ్ అనుకుంటున్నాను, అంటే 4000 బర్డ్స్ అయితే ఉంటాయి అనమాట ఇందులో. 4000 బర్డ్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా బర్డ్స్, లోపలికైతే ఎంట్రీ ఉంది, కాకుంటే మనం వెళ్ళిపోదాలా. వాళ్ళది ఏమంటారు ఇక వాళ్ళది అనుమతి లేకుండా వెళ్ళొద్దు ఇక లోపలికి, ఎందుకంటే అది రూల్. ఇంకెందుకంటే వాళ్ళ ఫారం కాబట్టి. ఇది ఫారమ్స్ ఉంటారు అనమాట, ఫారమ్స్ అంటే లైక్ రైతులు ఏం చేశారంటే ఇలా ఫారం వేసి దాంట్లో కోళ్ళు అనేది పెంచుతుంటారు అనమాట. లైక్ 45 డేస్ దాకా ఉంచుతారు ఒక బ్యాచ్ అంటారు దాన్ని. ఇక్కడ వచ్చేసి మనమైతే ఇప్పుడైతే చూడండి, ఇక్కడైతే బండ్ అనేది అయితే లోడింగ్ అయితే అవుతుంది అనమాట. అంటే వాళ్ళు అనేది లైట్ ఆఫ్ చేస్తారు అనమాట, ఎందుకంటే కోళ్ళు దొరకవు లైట్ ఆన్లో ఉంటే, అందుకే అక్కడైతే లైట్ ఆఫ్ చేసి అందులోకి నుంచి కోళ్ళు అనేది తీసుకొచ్చి ఒక బుట్టిలో వేస్తారు. ఆ బుట్టిలోకి నుంచి డైరెక్ట్ అనేది మనమైతే బండ్లు అయితే నింపుకోవాలి. ఆ బండ్లకి నుంచి మనమైతే మా బండి కూడా అలానే లోడ్ చేస్తామన్నమాట, నేను అనిల్ అని ఇద్దరమే లోడ్ చేస్తాము మా బండి. అంటే మా బండి కొంచెం చిన్న ఉంటుంది కాబట్టి, అది పెద్ద బండి కాబట్టి అది కూడా ఇద్దరే లోడ్ చేస్తారు.
అండ్ అలానే మేము కూడా లోడింగ్ చేసి మరి అన్లోడ్ ఎక్కడ చేస్తామంటే అది కూడా చూపిస్తాను చూడండి. అయితే మా బండి లోడింగ్ అయితే అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ 33 బాక్సెస్ అయితే ఇచ్చాయన్నమాట మొత్తం. అయితే లోడింగ్ అయితే చేసుకున్నాము, ఇంకా బయలుదేరి అయితే ఇంకా ఓకే పోయేది డైరెక్ట్గా. ఇది మా ఊరు యొక్క ఇటు సైడ్ కూడా పారాలు ఉంటాయి. ఇది మా ఊరు రాయపల్లి నరసింహస్వామి గుడి. అవి మా యొక్క ఊరి మెయిన్ టెంపుల్ అంటే అదే లక్ష్మీ నరసింహ స్వామి గుడి. అది ఇక్కడికి వెళ్తే ఇప్పుడు అయితే మనమైతే అన్లోడ్ చేయాలి కాబట్టి మా ఊర్లో కూడా ఉన్నాయి షాపులు. కాకుంటే మా ఊర్లో ఇప్పుడు ఈరోజు వాళ్ళు వేసుకోవడం అన్నమాట కోళ్ళు, రేపు వేసుకుంటొచ్చు మ్యాక్సిమం. ఈరోజైతే ఫస్ట్ నాద్యా వాళ్ళు అంటే కొత్తగూడెంలో షాప్స్ ఉంటాయి, ఆ షాప్లలో వేసేవాళ్ళు ఇప్పుడైతే. ఓకే అన్లోడ్ చేయాలి. యా మనమైతే ఇప్పుడైతే ఫస్ట్ షాప్ మజిద్పూర్ వచ్చేసినాం ఈరోజు. ఫస్ట్ షాప్ అన్నమాట ఈరోజు మనం అన్లోడ్ చేయబోయే ఫస్ట్ షాప్. అంటే ఒక్కొక్క షాప్ కూడా ఒక్కొక్క ఇన్ని జాలీలన్నీ ఉంటాయి, ఆ జాలీలన్నీ మనం దింపేసేయాలన్నమాట. ఇదే అన్నమాట మన ఫస్ట్ షాప్, కనిపిస్తుంది కదా ఇది మజిద్పూర్. ఓకే ఉన్నారు ఇది అనాజ్పూర్ అనాజ్పూర్కి అయితే వచ్చేసినాం మనం అయితే. ఇప్పుడు ఫస్ట్ షాప్ అయితే అయిపోయింది, ఇప్పుడైతే రెండో షాపు అది అనాజ్పూర్ అనాజ్పూర్ కనిపిస్తుంది ఇక్కడ వెళ్తున్నా. అనాజ్పూర్ అయితే వచ్చేసింది రైట్. ఇప్పుడైతే ఇంకో షాప్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకో షాప్ వచ్చేసి ఇదే అనమాట మన షాపు. ఇప్పుడు ఆ జాలీలలో మనం కోళ్ళు దింపేసేయాలా, అన్లోడ్ చేసేయాలా. అట్లా ఒక్కొక్క జాలి ఒక్కొక్క అట్లా ఉంటుంది అన్నమాట. ఇక ఒక్కొక్క షాప్ కూడా ఒక్కొక్క జాలి రెండు జాలీలు అట్లా. ఇక షాప్ బట్టి వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళు ఎన్ని కోళ్ళు వేసుకుంటే అన్ని కోళ్ళు వేసేయాలి మనము. అట్లా విలేజ్ షాప్కి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు పోనీ భయ్యా పోనీ, ఇంకా చూస్తుండాలి అప్పుడప్పుడు. మళ్ళీ బండ్లు ఇబ్బంది అవుతుంది అన్నకి. ఇదే షాప్ అన్నమాట. ఇప్పుడు ఈ షాప్లో ఎన్ని జాలు అంటే వాళ్ళ కెపాసిటీ. షాప్ చూస్తున్నారు కదా ఇదే అన్నమాట. ఇది వచ్చేసి అనాజ్పురంలో షాపు. ఓకే మనం కోళ్ళు దింపుదాం ఫస్ట్. మేమైతే ప్రతి షాప్ కాడ అయితే వాళ్ళు చెప్పిన షాప్ కాడైతే మేమైతే వెళ్ళి కోళ్ళని వేడి దింపాలన్నమాట. దింపి మళ్ళీ వేరే షాప్కి అలా షిఫ్ట్ అవుతూ ఉండాలి. మొత్తానికి మేము చేసే పని ఏంటంటే సప్లై చేయాలన్నమాట, కోళ్ళు అనేటివి సప్లై చేస్తూ ఉండాలన్నమాట. షాపులన్నీ తిరుగుకుంటూ షాప్ సప్లై చేయాలి, అదే అన్నమాట మేము చేసే పని. వీడియో అంతా రికార్డ్ అయితే చేద్దాం అనుకున్నా, ప్రతి షాపు వీడియో అయితే రికార్డ్ చేద్దాం అనుకున్నా. కాకుంటే ఏమైందంటే ప్రతి షాప్కి వెళ్ళే లోపలైతే మాకైతే అన్ని షాపులు అయితే తిరిగాము. కాకుంటే నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే ఓన్లీ ఇద్దరమే ఉండే, మాకైతే చాలా లేట్ అయిపోయింది ఉండే. అయినా కానీ ఫుల్ వర్షం పడ్డది, ఫుల్ వర్షం పడ్డది, అందుకే ఇక మేమైతే వీడియో అయితే తీయలేకపోయినా నేనైతే. అండ్ మీకైతే వీడియో కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి డైలీ వ్లాగ్ అని. ఓకేనా చూడండి ఫుల్ వర్షం అసలు నిన్నైతే. ఇది మస్తు షాపులు ఉన్నాయి మాకైతే. మేము వేసే షాపులు అంటే మేము ఆ రోజు వేసే షాపులు అయితే చాలా ఉండే, కాకుంటే వీడియో అయితే తీయలేకపోయాను అంతే అనమాట. ఆ వర్షంలోనే అసలు పని చేసిన నిన్న మొత్తం అసలు మరీ దారుణం అయిపోయింది మొత్తం. ఈ వర్షాకాలంలో ఇదే ఇబ్బంది ఉంటుంది, ఇంకా ఏం చేయలేము. ఇంకా వీడియో అయితే చూడండి, అయిపోయింది లాస్ట్ ఇంతే అన్నమాట.
అండ్ ఇంతే గాయస్ నేనైతే డైలీ చేసే పని అనమాట ఇదైతే ఐ హోప్ మీ అందరికైతే అర్థమైంది అనుకుంటా నేను చేసే పని ఏంటనేది అయితే మీకైతే క్లారిటీగా అయితే చెప్పాను నేనైతే ఏం చేశానంటే సప్లై చేయాలన్నమాట మేమైతే ఫారంలో ఉన్న కోళ్ళన్నీ తీసుకొచ్చి ఎవరైతే ఆ చికెన్ షాప్స్ ఉంటాయో ఆ చికెన్ షాప్లలో వేయాలి ఆ చికెన్ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే హోటళ్ళల్లో బయట అమ్ముకుంటారు చూసుకోవచ్చు ఇక్కడైతే ఫుల్ వర్షంలోనే పనిచేసాను నేనైతే అండ్ ఇంతే అన్నమాట నేను చేసే పని అండ్ టాటా బై బై ఇంతే ఈ వీడియో ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక డౌట్స్ ఉంటే అడగండి అవి కూడా వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను అండ్ ఇంతే గాయస్ అండ్ బై టాటా లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్టింగ్ బై బై గుడ్ నైట్ టాటా